అష్టావింశాత్ భుగావస్మ అష్టావింశాత్ యుగావస్మ యాతమేత కృతం యుగం అష్టావింశాత్ యుగావస్మాత్ యాతమేతత్ కృతం యుగం అతఃకాలం ప్రసంఖ్యాయ సంఖ్యామేకత్ర పిండయేత్. ఇది మధ్యమాధికారం యొక్క 23వ శ్లోకం. గత భాగంలో 14వ భాగంలో ఈ ప్రస్తుతం నడుస్తున్న కల్పంలో ఎంతమంది మనువుల యొక్క సమయం గడిచిపోయింది, వర్తమానంలో ఉన్న వైవస్వత మనువు యొక్క ఎన్ని మహాయుగాలు గడిచిపోయాయి అనే విషయం మీద మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ 23వ శ్లోకంలో ఆచార్యుడు ఏం చెప్తున్నాడు, అష్టావింశాత్ యుగాత్ అస్మాత్ అస్మాత్ ఈ అష్టావింశాత్ యుగాత్ ఈ అష్టావింశతి యుగము నుండి 27 మహాయుగాలు గడిచిపోయాయి అన్నాడు. మొత్తం కలిపి 71 మహాయుగాలు ఒక మనువులో. ఆ వైవస్వత మనువులోనే 27 మహాయుగాలు గడిచిపోగా 28వ మహాయుగం ఏదైతే నడుస్తోందో ఆ 28వ మహాయుగము నుండి అస్మాత్ అష్టావింశాత్ యుగాత్ యాతమేతత్ కృతం యుగం ఏతత్ కృతం యుగం ఈ కృతయుగము యాతం గడిచిపోయింది. అందుకనే ఆచార్య మొదట్లో అల్పావశిష్టే కొంచెం మిగిలి ఉన్నప్పుడు అన్నాడు. ఇక్కడ ఆచార్య ఏం చెప్తున్నాడు, ఈ అష్టావింశతి ఈ 28వ మహాయుగంలో కృతయుగం ఏదైతే ఉందో అది గడిచిపోయింది. అతః కాలం ప్రసంఖ్యాయ అతః కాలం ప్రసంఖ్యాయ అంటే అతః అంటే ఇక్కడ నుండి, ఎక్కడ నుండి ఈ కృతయుగాంతం ఏదైతే ఉందో ఇక్కడ నుండి కాలం ప్రసంఖ్యాయ ఏదైతే కాలం గడిచిపోయిందో దాన్ని ప్రసంఖ్యాయ దాన్ని గణించి సంఖ్యాం ఏకత్ర పిండయే ఆ సంఖ్యను ఒక చోట పిండయే అంటే ఒక ముద్ర అంటే ఒక చోట ఆ సంఖ్యను పెట్టుకోవాలి అని ఆచార్యుడు చెప్తున్నాడు. రెండు రకాల అర్థాలు మనం తీసుకోవచ్చు. కల్పారంభం అయిన తర్వాత ఎంతమంది మనువులు వెళ్ళిపోయారో మనకు తెలుసు, ఎన్ని సంధులు వెళ్ళిపోయారో మనకు తెలుసు. అలాగే ఈ 28వ మహాయుగంలో కూడా కృతయుగం వెళ్ళిపోయింది అని మన యొక్క సమయం తెలుసు. ఈ సమయాన్ని మొత్తాన్ని మనం ఒక చోట పెట్టుకుని ఉంచుకుంటే ఈ మొత్తం సమయాన్ని మనం ఒక చోట పెట్టుకుని ఉంచుకుంటే ఆ తర్వాత ఏదైతే సమయం గడుస్తూ ఉందో ఆ సమయాన్ని మనం అందులో చేరుస్తూ వెళ్ళవచ్చు. అలా చేర్చడం వలన గ్రహ సాధన అనేది సులభంగా జరుగుతుంది అని ఆచార్యుడి యొక్క ఉద్దేశం. ఆచార్యుడు ఇలా ఎందుకు చెప్తున్నాడు అనేది మనం ఎవరిదగ్గర ఎప్పుడైతే కాలసాధన చేయడం మొదలుపెడతామో అక్కడ మనకి చాలా సులభంగా అర్థమవుతుంది. ఇది 23వ శ్లోకం. అష్టావింశాద్యుగాస్మ యాతమేతత్ కృతం యుగం అతఃకాలం ప్రసంఖ్యాయ సంఖ్యామేకత్వ పిండయేత్. ఇప్పటివరకు ఏదైతే మనం విషయాన్ని చూస్తున్నాము, ఏదైతే కాల గణనను చూస్తున్నామో అదంతా ఎక్కడి నుంచి ప్రారంభమైంది, కల్పయుగం యొక్క ప్రారంభం ఉంది, కల్పారంభం ఉంది. కానీ కల్పం ప్రారంభమైన నాటి నుండి సృష్టి జరిగేంత వరకు కొంత సమయం పడుతుంది. ఇది అన్ని సిద్ధాంతాల్లోనూ లేదు. అంటే బ్రహ్మ సిద్ధాంతంలో సృష్టి వేరు కల్పం వేరు అనే దాన్ని బ్రహ్మ సిద్ధాంతం పరంపరలో ఉన్న ఆచార్యులు ఎవరు దాన్ని స్వీకరించరు, దాన్ని తీసుకోరు. కానీ సూర్య సిద్ధాంతానికి వచ్చి కల్పారంభం వేరు సృష్టి ఆరంభం వేరు. 24వ శ్లోకం అంటే దీని తర్వాత శ్లోకం ఏదైతే ఉందో అందులో ఆచార్యుడు ఇదే విషయాన్ని చెప్తాడు. బ్రహ్మగారికి సృష్టిని చేయడానికి
ఈ సృష్టిని నిర్మించడానికి ఎంత సమయం పట్టింది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఆ శ్లోకం చూద్దాం. 24వ శ్లోకాన్ని. గ్రహక్ష దేవదైత్యాది గ్రహక్ష దేవదైత్యాది సృజతోస్య చరాచరం కృతాత్రివేదా దివ్యాబ్దాః శతజ్ఞాః వేదసో గణాః. గ్రహక్ష దేవదైత్యాది, గ్రహ రిక్ష దేవ దైత్య ఆది గ్రహములు, రిక్షమంటే నక్షత్రాలు, దేవతలు, దైత్యులు, ఆది ఇత్యాది ఇత్యాదులు. ఏమిటది? చరం అచరం, చరాచరం, స్థిరమైన వస్తువులు, చలించే వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని సృజత, వాటిని నిర్మిస్తూ నిర్మిస్తూ వాటిని నిర్మించడానికి కృతాద్రివేదా దివ్యాబ్దాః. కృత అద్రి వేదాః, కృత అద్రి వేదాః. ఇవి ఏమిటివి? 474 దివ్యాబ్దాః, దివ్య వర్షాలు. కృతాద్రివేదా దివ్యాబ్దాః, ఎలాంటి దివ్యాబ్దములు? శతఘనాః, 100 చేత గుణించబడినవి. 100 చేత దీన్ని గుణిస్తే ఉంటుంది, ఇంకో 2 సమయాలు చేరుతాయి. అంటే కృత అత్రి వేద 47400 దివ్య సంవత్సరాలు. వేదసో గతాః, అస్య వేదసః గతాః, ఈ బ్రహ్మగారి, ఈ బ్రహ్మగారి యొక్క 47400 దివ్య సంవత్సరాలు గతాః, గడిచిపోయాయి. ఎందులో గడిచాయి? గ్రహక్ష దేవదైత్యాది సృంగతః, గ్రహములు, నక్షత్రములు, దేవతలు, అసురులు, ఇలా చరము అచరము ఏవైతే ఉన్నాయో, చలించేవి, చలివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ సృష్టిస్తూ సృష్టిస్తూ ఈ బ్రహ్మగారికి ఎంత సమయం పట్టింది? 47400 దివ్య సంవత్సరాల సమయం పట్టింది. అంటే కల్పము ప్రారంభమైన తర్వాత సృష్టి ప్రారంభం అవడానికి ఎంత సమయం బ్రహ్మగారు తీసుకుంటారు? అంటే ఎవల్యూషన్, ఈ సృష్టి ప్రారంభం అవడానికి, ఈ ప్రకృతి ఇలా చుట్టుపక్కల మనం చూస్తున్నట్టుగా ప్రారంభం అవడానికి, దాన్ని అలా తయారు చేయడానికి, దాన్ని అలా సృష్టించడానికి బ్రహ్మగారు తీసుకున్న సమయం ఏమిటి? ఆయన దినం ప్రారంభమైన తర్వాత, ఆయన రోజు ప్రారంభమైన తర్వాత, కల్పారంభమైన తర్వాత ఆయన తీసుకున్న సమయం ఎంత అంటే 47400 దివ్య సంవత్సరాలు. గ్రహక్ష దేవదైత్యాది సృజతోస్య చరాచరం కృతాద్రివేద దివ్యాబ్దాః శతఘ్నాః వేదసో గతాః. ఇది 24వ శ్లోకం మధ్యమాధికారంలో. మళ్ళా కలుద్దాం తర్వాయి భాగంలో.